దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరొకసారి ఈ రీతిగా మీ మధ్య రావడానికి దేవుడు కలుగజేస్తున్న అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఈ వర్తమానం అయిపోయిన దాకా వినండి, తప్పకుండా ప్రభు మీతో మాట్లాడతాడు. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి చాలా కోపం. ఆ రాజు బహు కోపిష్టి. తనకు కోపం వచ్చిన ప్రతిసారి కూడా తన కోపాన్ని తన రాజ్యంలో ఉన్న వ్యక్తుల మీద ప్రదర్శిస్తూ ఉండేవాడు. తత్ఫలితంగా ఎంతో ఆస్తి నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం జరిగేదన్నమాట. రాజుగారు కోపంతో విపరీతంగా బాధపడుతూ ఉంటే అది చూడలేని మంత్రి ఒకరోజు రాజుగారి దగ్గరకు వెళ్ళి అడుగుతాడు, అయ్యా రాజుగారు, మీరు ఇలాగే కోపపడితే మన రాజ్యం ఎందుకు పనికి రాకుండా పోయింది? ఇప్పటికే మన రాజ్యంలో ఉన్న ఎంతోమంది మీ కోపానికి బలైపోయారయ్యా. ఎంతోమంది ఎంతో ఆస్తి నష్టం జరిగింది, ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఇలాగే ఉంటే మన రాజ్యం దివాళా తీసిద్ది అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ రాజు అంటాడు, మరేం చేయమంటావు, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానయ్యా మంత్రి అని అంటే, అప్పుడు ఆ మంత్రి అంటాడనమాట, మీకు కోపం వచ్చినప్పుడు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ కోపాన్ని ఎంత ప్రదర్శించాలనిపిస్తే అంత ప్రదర్శించండి, కానీ ఒక కండిషన్, నేను ఒక బొమ్మను తీసుకొస్తాను, నేను ఒక మైనపు బొమ్మను తీసుకొస్తాను, ఆ మైనపు బొమ్మ మీ గదిలో పెడతాను, మీకు కోపం వచ్చిన ప్రతిసారి మీ కోపాన్ని అంతా ఆ మైనపు బొమ్మ మీద మీరు ప్రదర్శించండి అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి మంత్రి చెప్పిన మాటకు రాజు ఎస్ అంటాడు. అయితే మంత్రి ఒక మైనపు బొమ్మను తీసుకొచ్చి ఆ మైనపు బొమ్మ చుట్టూ కూడా ఒక గుడ్డను కట్టి రాజుగారు ఉన్న గదిలో పెడతాడనమాట. తనకు కోపం వచ్చినప్పుడల్లా రాజు వెళ్ళి కత్తి తీసుకొని ఇష్టం వచ్చినట్లు దాన్ని పొడుస్తూ, ఇష్టం వచ్చినట్లు దాన్ని నరుకుతూ ఉండేవాడు అనమాట. అలా కొన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నాడు. అయితే రాజుకు ఒక డౌట్ వచ్చింది, ఆ మైనపు బొమ్మ చుట్టూ గుడ్డగట్టుంది కదా, అసలు ఈ మైనపు బొమ్మ ఎవరిది, ఇది ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా ఆ మైనపు బొమ్మ, అప్పటికే ఆ మైనపు బొమ్మ అంతా తలగా ముక్కల ముక్కలుగా, తల కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్నాయి. ఆ రాజు ఈ మైనపు బొమ్మ ఎవరిదని చెప్పేసి గుడ్డదీసి చూస్తే ఆ రాజు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ మైనపు బొమ్మ ఎవరిదో కాదు, ఆ రాజుదే. ఆ రాజు వీరకోపంతో మంత్రితో అడుగుతారు, మంత్రి నువ్వు చేసిన పనేంటి అని చెప్పేసి అన్నప్పుడు ఆ మంత్రి రాజు దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, అయ్యా చూసారా రాజుగారు, మీకు తెలియకుండానే మీ కోపం మిమ్మల్ని ఎలాగ ముక్కల ముక్కలుగా నరుగుతుందో, మీకు తెలియకుండానే మీ కోపం ఎలా మిమ్మల్ని ముక్కల ముక్కలు చేస్తుందో, మీకు తెలియకుండానే మీ కోపం మిమ్మల్ని ఎలా పాడు చేస్తుందో మీరే చూశారు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆ రాజుకి జ్ఞానోదయం అయిందట. చాలాసార్లు మనం కూడా కోపంలో మనం చేసే పనులు మనకు నష్టాన్ని కలుగజేస్తాయి కదా, మన కష్టాలు పాలవ్వాల్సి వస్తుంది. మన కోపమే మనల్ని చాలాసార్లు పాడు చేస్తూ ఉంది. మన కోపమే మనం దేవుని నీతిని జరగకుండా ఆపుకుంటూ ఉంది. మన కోపమే మన కుటుంబాన్ని, మన సంసారాన్ని పాడు చేస్తూ ఉంది. చాలామంది కోపంలో భర్త ఏదో అన్నాడని చెప్పేసి కోపంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన భార్యలు ఎంతమంది లేరు. భర్త ఏదో అన్నాడని చెప్పేసి కోపంలో ఇల్లు వదిలి వెళ్ళిపెట్టిన భార్యలు ఎంతమంది లేరు. భార్య మీద కోపంతో సూసైడ్ చేసుకొని చనిపోయిన భర్తలు ఎంతమంది లేరు. తల్లిదండ్రుల మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించే కుమారులు ఎంతమంది లేరు. కోపం మనిషి జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. క్షణికమైన కోపంలో మనిషి చేసే తొందరపాటు నిర్ణయాల వల్ల తన జీవితమే పాడైపోతుంది. ఎంతోమంది కోపం వల్ల వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటాడు. కోపమే, నీ కోపమే నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ కోపమే నీ సంసారాన్ని పాడు చేస్తుంది, నీ కోపమే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది, నీ కోపమే సమాజంలో నిన్ను తల ఎత్తుకోనియకుండా చేస్తుంది, నీ కోపమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ కోపమే 10 మంది నీతో కలవకుండా చేస్తుంది, నీ కోపమే నిన్ను ఒంటరి వాణ్ణి చేసింది. కోపం మానవు, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. నాకు ఒక తల్లి ఫోన్ చేసింది. ఆ తల్లి ఏడ్చుకుంటూ చెప్తుంది, అయ్యా నా కొడుకుకు కోపం వస్తే ఏమంటాడో వాడికే తెలియదయ్యా, తల్లిదండ్రులు కూడా చూడకుండా ఇష్టానుసారంగా తిడుతున్నాడయ్యా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడయ్యా, గుండె పగిలిపోయే మాట్లాడుతున్నాడయ్యా నా కొడుకు అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఒకనొకప్పుడు నేను కూడా మా అమ్మని కోపంలో ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని, కోపంలో ఇష్టం వచ్చినట్టు మా నాన్నతో మాట్లాడేవాడిని, కానీ ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు నన్ను మార్చాడు. ప్రేమ కలిగిన ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు నువ్వు కూడా కోపంలో ఇష్టం వచ్చినట్టు నీ తల్లిని తిడుతున్నావా, ఇష్టం వచ్చినట్టు నీ తండ్రిని తిడుతున్నావా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించావా, ఎన్ని రోజులు నా తల్లి నన్ను గురించి కుమిలి కుమిలి ఏడ్చింది నేననే మాటలకి, నీ తల్లి కూడా అలాగే నిన్ను గురించి కుమిలి కుమిలి ఏడుస్తుందా? అది నీకు శాపం మిత్రమా, అది నీకు శాపం ఏమనుకుంటున్నావో, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఏడిస్తే అది నీకు శాపం, వాళ్ళని ఏడిపించి నువ్వు సంతోషంగా ఉండలేవు.
నీ కోపం వల్ల ఎన్నిసార్లు నీ భర్త నడిపిలా, నీ కోపం వల్ల ఎన్నిసార్లు నీ భార్య నడిపిలా, నీ కోపం వల్ల ఎన్నిసార్లు నీ బిడ్డలు నడిపిలా, నీ కోపం వల్ల నీ కుటుంబాన్ని ఎన్నిసార్లు నువ్వు ఏడిపిలా. నిన్ను బట్టి నీ కుటుంబం ఏడిస్తే అది నీకు శాపం. జాగ్రత్త. ఎన్నోసార్లు మన కోపంలో తీసుకునే నిర్ణయాలు మన సంసారాన్ని పాడు చేస్తూ ఉన్నాయి, మన జీవితాలనే పాడు చేస్తూ ఉన్నాయి, మన బ్రతుకుల్నే పాడు చేస్తూ ఉన్నాయి. ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను ప్రార్థన చేద్దామని. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడకి 25 ఇయర్స్ ఉంటాయి. ఆవిడకి ఒక బిడ్డ ఉంది, 2 సంవత్సరాల బిడ్డ. ఆ శవం మీద పడి ఏడుస్తూ ఉంటే నాకు గుండె పగిలిపోయింది. ఎందుకు ఏడుస్తుందా, ఎందుకు చనిపోయింది అయ్యా అని అంటే ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయిందట. భర్త ఏదో అన్నాడని చెప్పేసి కోపంలో పురుగుల మందాకి చనిపోయింది. ఆవిడ చనిపోయింది కోపంలో, ఆవిడ చనిపోయింది. ఆ బిడ్డకి ఎవరు తల్లి ప్రేమ అందిస్తారు? నువ్వు కోపంలో ఏదో ఒకటి చేసుకొని చనిపోతే నీ బిడ్డలు అనాథలైపోతారు. సమాజం నీ బిడ్డలను జాలిగా చూసిద్దే కానీ ప్రేమగా మాత్రం చూడదు. నీ బిడ్డలకు నువ్వు లేని లేటు ఎవరు అందిస్తారు? కోపం వల్ల జీవితాలను పాడు చేసుకునే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ నువ్వు కూడా అలాగే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావా కోపంతో, ఈరోజే ఆ కోపాన్ని విడిచిపెట్టు. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్టున్నావా ప్రభువుకి చెప్పు, నా ప్రభువా కోపం కంట్రోల్ చేసుకునే కృప నాకు ఇవ్వు అని చెప్పి. ఒక అన్న నాతో అండు, మావిడికి కనుక కోపం వస్తే నేను బయటికి వెళ్ళిపోతా, నాకు కనుక కోపం వస్తే ఆవిడ బయటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనండు. అలా ఉంటే మన జీవితంలో మన కుటుంబాల్లో అసలు గొడవలే ఉండవు కదా. కోపం వచ్చినప్పుడు చాలామంది అదుపు చేసుకోవడం తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ నువ్వు సారీ అన్నా కూడా అవి కత్తులే వాళ్ళ గుండెలను బాధపరుస్తున్నాయి. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? నువ్వు సారీ అన్నంత మాత్రమేనా నువ్వు కోపంలో అన్న మాటలు ఎదుటి వాళ్ళు గాయపరుస్తూనే ఉంటాయి, కానీ ఆ గాయాలు మాత్రం మానవు. చాలాసార్లు మనం ఇష్టం వచ్చినట్లు తిట్టి తర్వాత సారీ అంటే ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం? నీ కోపమే నిన్ను పాడు చేస్తుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు మిత్రమా. నీ కోపం నుంచి నిన్ను బయటపడేయగలిగిన శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది. ఆయన ఎద్దుకురా, ఆయన నిన్ను కోపం నుంచి బయటపడేసే శక్తి నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, కోపంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కోపం నుంచి బయటికి తీసుకురామని, నీ కృప చేత కోపాన్ని అదుపు చేసుకునే కృపనివ్వమని, ఈ వర్తమానమైన ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని, వారి జీవితంలో నీ కార్యాలు జరిగించమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములు వెడుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు రాసిన పత్రిక 1:20 చెప్తుంది. కీర్తన గ్రంథం చెప్తుంది, కోపమానము ఆగ్రహాన్ని విడిచిపెట్టుము, ఆత్రపడి కోపపడద్దు అని చెప్పేసి సెలవిస్తోంది. అవును, కోపమాందాం, ఆగ్రహాన్ని వీడుదాం, సంతోష సమాధానాలతో ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ఫ్రెండ్స్, ఈ వర్తమానం మీకు నచ్చితే, ఈ వర్తమానం ద్వారా ప్రభు మీతో మాట్లాడితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా కోపంతో కష్టాలు పాలై, నష్టాలు పాలైపోయి, సమస్యల సుడిగుండలో చిక్కుకొని పోయి జీవితాన్ని ముందుకు పోలేక వెనకపోలేక ఆగిపోయిన స్థితిలో ఎంతోమంది ఉన్నారు. వారికి వర్తమానం తప్పకుండా ఉపయోగపడుతుంది.